శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. కార్తీక మాసం మహాపుణ్యకాలం. శివకేశవులకి ప్రీతిపాత్రమైనటువంటి ఈ మహాపుణ్యకాలంలో ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభలో పాల్గొంటున్న 50 మంది సభా సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. సుమారు 2 సంవత్సరాల నుండి COVID-19 కారణంగా మనం ఎదుర్కొన్న అనేక ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన సమస్యల నుండి మనల్ని మన కుటుంబాలను స్వామి ఎల్లవేళలా కాపాడి రక్షించారు. కానీ ఎప్పటికీ COVID-19 ముప్పు పొంచి ఉన్న కారణంగా మనల్ని మన కుటుంబాలని కాపాడి రక్షించడానికి అభౌతికంగా మన మన గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలకు విచ్చేసిన పీఠాధిపతి డాక్టర్ ముందాలేశా స్వామివారికి శతకోటి వందనములు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలంలో స్వామి ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో దర్శిపర్రు, పెంటపాడు, కేపెంటపాడు, కాకర్లమూడి, కడియద్ద, వీరంపాలెం, తెలుగుచర్ల, ఎల్లగ్రహారం, పుల్లాయిగూడెం, కొత్తూరు, సింగరాజపాలెం, ఆవుపాడు గ్రామాల సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఆరాధనా ప్రదేశంలో మీ ఏకాగ్రతకు భంగం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. ప్రార్థనతో ఈనాటి అంతర్జాల సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి,
నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూనూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలే నీపై వేసుకొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, నమస్తే, నమస్తే నమః. ఓం శాంతి, శాంతి, శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండ్రాళి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము, దాని భావం ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మానవ జీవితం మట్టిని మట్టిని గల్పివేసి విజ్ఞానము చేత సృష్టిని ప్రకంపితమున్ వనరుంచి అందు నీవే మహాపదార్థమే చరాచరముల్ నడిపించుచున్నదల్చు ఆనిజ దీక్షలో వెలుంగు అమృతతత్వం గాంచుమెంతయు సాధకుడు నేను ఈ దేహాన్ని మాత్రమే, అందు నా ఫలానా మానవుణ్ణి మాత్రమే, నా పేరిది, నా ఊరిది అంటూ తెరలు తెరలుగా ముడుచుకుపోయిన ఈ మానవ భావనను మట్టిలో కలిపేస్తే తప్ప విజ్ఞాన వికాసం కలుగదు. ఏ మాయా విలాసం సమస్త సృష్టిని ప్రకంపితం చేసిందో, ఏ మహాపదార్థం చరాచర జీవరాశుల్ని నడిపిస్తోందో ఆ అమృత తత్వం నీవి. దాన్ని గ్రహించడానికి పట్టే దీక్షయే నిజదీక్ష. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి శ్రీ సవటపల్లి సాయి వెంకన్న బాబు గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏది రసస్వరూపమై ఈశ్వర సృష్టిని అలంకరించి ప్రేమోదయ సౌరభాప్తి హృదయోత్పలముల్ వికసింపచేసి ఆమోద సుధాశ్రవంతులను మోహనగానరవానుభూతియై ఏది వెలుంగు ఆ వెలుగు ఈప్సిత సిద్ధులు కూచు తేజమై. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పూర్వ పీఠాధిపతులకు, నవమ పీఠాధిపతులు డాక్టర్ ఉమ్రాళి షా గురుదేవుల పాదపద్మాలకు నా శిరస్సు వంచి నమస్సులు అర్పించుకుంటూ కార్తీక మాసం నవంబరు 5 మొదలుకొని డిసెంబరు 4 ముగుస్తుంది. ఈ పుణ్యకాలంలో నవంబర్ 19 పౌర్ణమి రోజు అతి పవిత్రమైనటువంటి రోజు. ఆ సందర్భంగా మరి భక్తులు 366 ఒత్తులతో
దీపాన్ని వెలిగిస్తూ ఆనందాన్ని చవిచూస్తారు. అసలు కార్తీకం అనేటువంటిది దీప ప్రాధాన్యత కలిగినటువంటి ఒక పండుగ. చీకటిని తొలగించి వెలుతురు దిశగా, అంటే అజ్ఞానం నుండి జ్ఞానము వైపు నడిపించేటువంటి చక్కటి పండుగగా మనం భావించాలి. కార్తీక మాసంలో దీపమే కాకుండా దీప ధూప నైవేద్యాలు, అలాగే మరి స్నానాధికాలు, అలాగే దాన ధర్మాలు, వీటికి విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉన్నట్టుగా మనం భావించాలి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో కూడా మరి సాధకులను, భక్తులను, సభ్యులను కూడా త్రయీ సాధన ద్వారా వారికి సాధనా విధానంలో విషయాలను నేర్పి దేహానికి అవసరమయ్యేటువంటి భక్తి, మనసుకు కావలసినటువంటి తృప్తి, ఆత్మకి కావలసినటువంటి ధ్యానం ద్వారా ముక్తి, ఇటువంటి విషయాల ద్వారా ముముక్షుల్ని చేయడానికి ఈ పీఠం ఎంతగానో కృషి చేస్తుంది. సాధారణంగా దానం యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుసు, అది త్యాగం మీద ఆధారపడి ఉంటుంది. లోక కళ్యాణం కోసం పూర్వం ఋషులు యజ్ఞయాగాదులు చేస్తూ ఉండేవారు. అలాగే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం భవిష్యత్ తరాలకి కావలసినటువంటి ఎన్నో సౌకర్యాల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతూ ఎన్నో కార్యక్రమాల్ని పీఠం తరపున నిర్వహించడం మనందరికీ తెలుసు. మరి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నట్లయితే భావి తరాలు ఎన్నో సౌకర్యాలని పొంది వారు ఆనందించడానికి అవకాశం ఉంది. జతను యజ్ఞం కొనసాగాలంటే పొదుపు, విరాళము, అభివృద్ధి అనేటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞకాలంలో వారి వారి శక్తి సామర్థ్యాలను అనుసరించి మరి సహకరించినట్లయితే ఎన్నో పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కార్తీక మాసంలో గురువులు తమ శిష్యులను కలుసుకోవడం కోసం శిష్యులు రాకుండానే, శిష్యులకు వ్యయ ప్రయాసాలు లేకుండానే గురువులే శిష్యులను కలిసి వారి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాద మహాశక్తిని వారికి ధారపోస్తారు. కార్తీక మాసం అనగానే చుట్టూ ఉండేటువంటి వాతావరణం చలిగా ఉంటుంది. మరి అంతర్గతమైన సాధనా విధానంలో ప్రయాణించేటువంటి సాధకులకి ఈ చల్లటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాధకులకు చాలా చక్కటి వాతావరణం. అటువంటి ఈ వాతావరణంలో చేసేటువంటి సాధన అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి అనేక సందర్భాల్లో స్వామి తమ యొక్క ఉపన్యాసాల ద్వారా ఈ వైశాఖ మాసం, కార్తీక మాసం విశిష్టతను చెప్పడం జరుగుతుంది. వీటి యొక్క కాలాల్లో చేసేటువంటి సాధన రెట్టింపు అవడానికి అవకాశం ఉంది. అందుచేత ఈ కాలం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించి ఆయా కాలాల్లో జరిగేటువంటి ఆరాధనలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి. అలాగే ప్రత్యక్షంగా స్వామి మరి అందరినీ కలుసుకోవడానికి ఈ కరోనా కాలంలో కష్టతరం గనక అంతర్జాల ఆరాధనలో స్వామి ప్రత్యక్షంగా వచ్చినట్లు భావించి ప్రతి ఒక్కరూ కూడా స్వామిని స్వాగతించి శాలువాను కప్పి హారతిలో పాల్గొని ఆనందాన్ని చవిచూడవలసిందిగా
అందరికీ మనవి, అందరికీ నమస్కారాలు, స్వస్తి. శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి ఈనాటి కార్తీక మాస పుణ్యకాలంలో కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతి పొందండి. కార్తీక మాసము 2021 నవంబర్ 26వ తేదీన సద్గురువర్యులు ప్రత్యక్షముగా మన ప్రాంతాల్లో పర్యటించలేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా పాల్గొన్నటువంటి తరసిపర్రు, పెంటపాడు, కే పెంటపాడు, కాకర్లముడి, కడియద్ద, వీరంపాలెం, తేలికిచర్ల, ఎల్ అగ్రహారం, పుల్లాయిగూడెం, కొత్తూరు, సింగరాజుపాలెం, ఆవపాడు మున్నగు ప్రాంతాల్లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు, గ్రామస్తులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి సర్వమత సమతమైన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానమార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈనాటి సమాజంలో దైనందిన జీవన విధానంలో తల్లిదండ్రులుగా మన పిల్లల యొక్క విషయంలో ఎన్నో జాగ్రత్తలు మనం తీసుకుంటూ వారి యొక్క జీవిత భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి బృహత్తరమైనటువంటి సంకల్పం మనందరిలో తల్లిదండ్రులుగా మనందరికీ ఉంటుంది. మన పిల్లలు ఒక సవ్యమైనటువంటి చక్కని విద్యా మార్గంలో ప్రయాణం చేస్తూ వారి యొక్క ఉన్నత భవిష్యత్తుకు చక్కని మార్గదర్శకమైనటువంటి విధానాలు తల్లిదండ్రులుగా మనం వారికి తెలియజేస్తూ వారిలో ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి జీవన సౌధాన్ని నిర్మించుకోవటంలో మనం తల్లిదండ్రులుగా మనం చేయవలసినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ తల్లిదండ్రులకు మన సంతతికి మధ్య ఒక మంచి బాంధవ్యాన్ని ఏర్పరచుకున్నట్లయితే తద్వారా వారి యొక్క జీవిత భవిష్యత్తులో ఆధ్యాత్మిక విధానంతో కూడినటువంటి సవ్యమైనటువంటి దిశలో పయనింపజేసుకుంటూ తల్లిదండ్రులుగా వృద్ధాప్యంలో మన యందు వారు తీసుకోవలసినటువంటి తగు జాగ్రత్తలు కూడా వారు ప్రేమ, గౌరవం, ఆప్యాయత, సంరక్షణ వృద్ధాప్యంలో మనకు చేదోడు బాదోడుగా ఉంటూ ఒక చక్కని సహకారాన్ని, సహాయాన్ని మనకు అందిస్తూ మనకు మన పిల్లలకు మధ్య ఒక చక్కని ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సంస్కారం మన కుటుంబంలో ఏర్పరచుకోవడం వల్ల అంచేది ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్కారం వల్ల మన యువత వారి యొక్క యవన దశలో ఏ విధమైనటువంటి చెడు అలవాట్లకు గురి కాకుండా చక్కని జీవిత భవిష్యత్తుని ఏర్పరచుకునేటువంటి విధానం ఆధ్యాత్మిక సంస్కారం వల్ల మన కుటుంబంలో ఏర్పడుతుంది. అంటే మన పిల్లలను భవిష్యత్తులో ఒక చక్కని ఆధ్యాత్మిక సంస్కారాన్ని ఏర్పరచుకోవడానికి బాల్యదశ నుండే ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు వారిలో కలుగజేసి ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణం కలిగించే విధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన గ్రంథ పఠనం వారికి అలవాటు చేసినట్లయితే వారిలో కూడా ఒక ఆధ్యాత్మిక సంస్కారం ఏర్పడుతుంది. అంచేత త్రయీ సాధన సద్గురువర్యులు మనం ప్రసాదించినటువంటి గొప్ప వరము,
మనము మన కుటుంబ సభ్యులు త్రయీ సాధన ప్రతిరోజు ఆచరించినప్పుడు మన పిల్లలకు ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు వారి యొక్క జీవిత భవిష్యత్తులో జీవిత సౌధాన్ని నిర్మించుకోవడానికి చక్కని ఆధ్యాత్మిక సంస్కారం వారిలో ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక సంస్కారం వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఒక చక్కని ఆధ్యాత్మిక బాంధవ్యం ఏర్పడి మన యొక్క జీవన వ్యవస్థలో మన కుటుంబ వ్యవస్థలో మన సంసార వ్యవస్థలో గొప్ప ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి జీవన విధానం మనందరిలో అలవడుతుంది. తద్వారా భౌతికంగా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చినటువంటి సమస్యల వల్ల ఉద్రేకాలు గురి కాకుండా సహనము ఓర్పు సంస్కారంతో ఉన్నటువంటి సమస్యలను ఉద్రేకింపబడకుండా పరిష్కరించుకునేటువంటి అవకాశం కుటుంబ వ్యవస్థలో కలుగుతుంది. అంచేత కుటుంబ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ శాంతి సంతోషం ఆహ్లాదం సుఖము ఆరోగ్యం ఆనందంగా గడపగలిగేటువంటి స్థాయి ఆధ్యాత్మిక సంస్కారం వల్ల ఏర్పడుతుంది. ఆ ఆధ్యాత్మిక సంస్కారాన్ని త్రయీ సాధనలో జ్ఞాన సాధన ద్వారా మనందరిలో ఏర్పడుతుంది. అంచేత కుటుంబ సభ్యులు అందరూ కూడా త్రయీ సాధన గురించి కొంత సమయాన్ని వెచ్చించి ఆ యొక్క త్రయీ సాధన యొక్క ఆచరణ అలవాటు చేసుకోగలిగినట్లయితే మనకు కావలసినటువంటి శాంతి సమైక్యత సంస్కారము సంతోషము ఆనందము ఆహ్లాదము ఇవన్నీ కూడా మన కుటుంబంలో ఏర్పరచుకోవచ్చు. తద్వారా మన జీవన విధానంలో చేసే ఉంటే ఆయా కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా సవ్య దిశలో జరుగుతూ వాటి యొక్క ఫలాలు ఫలితాలు మనం పొందుతూ మనం ఒక సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మన కుటుంబ వ్యవస్థలో ఏర్పరచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మరి ఈనాటి సమాజంలో చూసినట్లయితే అల్లారుముద్దుగా పెంచినటువంటి పిల్లలు పెద్దవారైన తర్వాత యవన దశలో చేరిన తర్వాత వారు కొన్ని దురలవాట్లకు అలవాటు పడి వారి యొక్క భవిష్యత్తును అంధకారంగా మార్చుకోవడం జరుగుతుంది. ఈ మధ్య చూస్తున్నాం తరచూ డ్రగ్స్ గురించి వార్తల్లో రావటం జరుగుతుంది. మన దేశంలో కూడా ఎక్కువ శాతం డ్రగ్స్ని యువతపై ప్రభావితం చేస్తూ వారి యొక్క జీవిత భవిష్యత్తును అంధకారంలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు డ్రగ్స్ వల్ల ఏర్పడుతుంది. అంచేత ఈ డ్రగ్స్ యువత అలవాటు పడి ప్రభావితం కాబడి మత్తులో వారి యొక్క జీవితాన్ని వారి యొక్క భవిష్యత్తుని అంధకారంగా మార్చుకొని సమాజంలో దుష్పరిణామాలకు కారణం కాబడుతూ సామాజిక వ్యవస్థలో అనేక రకాలైనటువంటి నష్టాలకు హింసాధోరణితో కూడినటువంటి భావాలతో వారు సమాజాన్ని దేశ అభివృద్ధిని నష్టపరుస్తూ ఎన్నో సమస్యలకు కారణం కాబడుచున్నారు. సంసారపరంగా తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి వారి యొక్క కుటుంబ వ్యవస్థలో. సామాజిక పరంగా ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి సామాజిక దుష్పరిణామాలు సమాజంపై ఏర్పడుతున్నాయి. దేశం యొక్క అభివృద్ధిలో యువత యొక్క అద్భుతమైనటువంటి శక్తి కోల్పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో తీవ్రమైనటువంటి సంక్షోభాలు డ్రగ్స్ మత్తు పదార్థాల వల్ల యువత
ప్రభావితం కాబడ్డం చేత తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి. అంటే ఆధ్యాత్మిక సంస్కారం లేకపోవడం చేతే ఈ విధమైనటువంటి నష్టాలు ఏర్పడడానికి కారణం కాబడుతుంది. అంటే మత్తుకు బానిసలైనటువంటి యువత వల్ల సమాజం ఎంతో విలువైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని కోల్పోవడం జరుగుతుంది. మరి అటువంటి అద్భుతమైనటువంటి యువశక్తిని మన భారతదేశంలో ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి యువశక్తిని ఒక సక్రమైనటువంటి సవ్యమైనటువంటి దిశలో పయనింపజేసుకుని అభివృద్ధిని సాధించాలి. సామాజికంగా సంసారపరంగా దేశాభివృద్ధికి యువత యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఉపయోగపడాలి అన్నట్లయితే బాల్యదశ నుండే మన పిల్లలకు ఆధ్యాత్మిక పరమైనటువంటి సంస్కారాన్ని అలవర్చుకునేటువంటి వాతావరణాన్ని మన కుటుంబ వ్యవస్థలో కలుగజేసినట్లయితే వారు ఒక చక్కని భవిష్యత్తుని ఏర్పరచుకునేటువంటి అవకాశం కలుగుతుంది. చిన్న సామాన్యమైనటువంటి చిన్న చిన్న మానసికమైనటువంటి ఒత్తిళ్ళు మానసికమైనటువంటి బలహీనతల వల్ల యువత సులభంగా సూక్ష్మంగా సునాయాసంగా సంపాదన పొందాలి డబ్బు సంపాదించాలి అనేటువంటి భావనలో వారు ఇటువంటి మత్తు విషయాలకు మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి అద్భుతమైనటువంటి జీవిత భవిష్యత్తుని నష్టపోవడం జరుగుతుంది. కొంతమంది యువత వారి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫలాలు ఫలితాలు సక్రమంగా లభించకపోయినా వారి విద్యకు తగినటువంటి ఉద్యోగం లభించకపోయినా వారిలో ఉపాధి కల్పన లేకపోవడం చేత వారు మానసికంగా బలహీనపడిపోయి తమ యొక్క జీవితాలను నష్టపోవటం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మానసిక బలహీనతల వల్ల యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి సులభంగా సూక్ష్మంగా సునాయాసంగా డబ్బు సంపాదించి వారు వారి యొక్క జీవితాన్ని సంపాదనతో సుఖమయం చేసుకోవాలనేటువంటి సంకల్పం చేత మానసిక బలహీనతల వల్ల వారు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కుటుంబాల్లో వారి యొక్క తల్లిదండ్రుల మధ్య వారి యొక్క కుటుంబంలో ఉండేటువంటి తగాదాలు సమస్యలు సంక్షోభాల వల్ల యువత మానసికంగా బలహీనపడిపోయి మత్తు పదార్థాలకు అలవాటు పడి వారు జీవితాన్ని అంధకారంలో అజ్ఞానంతో జీవిత భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితులను అధిగమించాలి అన్నట్లయితే బాల్యదశ నుండే తల్లిదండ్రులుగా మన యొక్క పిల్లలకు ఆధ్యాత్మిక సంస్కారాన్ని వారిలో ఏర్పరిచి వారి యొక్క జీవన విధానాన్ని మనం పరీక్షిస్తూ వారి యొక్క జీవిత భవిష్యత్తులో వారు ఉన్నతంగా వారి యొక్క జీవన విధానాన్ని తీర్చిదిద్దడానికి మన పిల్లల యందు తగు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించగలిగినట్లయితే పిల్లలు ఒక చక్కని భవిష్యత్తును ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన సంసార వ్యవస్థలో అనేక రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో మనం ఆర్థికంగా ఎంతో ఉన్నతంగా ఉండవచ్చు, కొన్ని సమయాల్లో ఆర్థికంగా మనం కృంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో కొన్ని సంక్షోభాల వల్ల సమస్యలు ఏర్పడి మన యొక్క జీవితం ప్రశ్నార్థకంగా మారుతూ ఉంటుంది.
కొన్ని సమయాల్లో కొన్ని తీవ్రమైనటువంటి కుటుంబ వ్యవస్థలో ఏర్పడినటువంటి సంక్షోభాల వల్ల కూడా మనలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంచేత వాటిని అన్నిటినీ కూడా మనం సహనంతో ఓర్పుతో వాటిని సంస్కరించుకొని పరిష్కరించుకొని మనం మన యొక్క జీవిత ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని భౌతికంగా వచ్చేటువంటి ఈ సంక్షోభాలను సమస్యల్ని మన మనస్సు ప్రభావితం కాకుండా మన మనస్సును ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండే విధంగా మన సంకల్పం ఏదైతే ఉందో మన యొక్క జీవిత ఆశయం ఏదైతే ఉందో వాటిని లక్ష్యంగా పెట్టుకొని మన యొక్క జీవిత విధానంలో మనం ఆ యొక్క దిశగా ప్రయాణం చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని ఏర్పరచుకొని మన మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవిత ఆశయాన్ని మనం సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఒక జీవిత ఆశయాన్ని సాధించడానికి ఎన్నో అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అవి మనని మరింత ఉత్తేజపరచడం, మనని మరింత దృఢంగా మన మనస్సుని తీర్చిదిద్దడంలో ఆ యొక్క అవాంతరాలు, అవరోధాలు, సమస్యలు మనని ఎంతో దృఢంగా మార్చుతాయి. ఆ సమస్యలకు, ఆ బాధలకు, ఆ అవరోధాలకు మనం బలహీన పడిపోయినట్లయితే మన జీవిత ఆశయాన్ని మనం సాధించలేము. అంచేత మన జీవిత ఆశయాన్ని సాధించడానికి మనం దృఢంగా మన మనస్సుని, మన యొక్క శారీరక తత్వాన్ని దృఢంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకోవడానికి మనకి సమస్య, కష్టం, బాధ, నష్టం, అవరోధాలు, ఆటంకాలు ఇవన్నీ కూడా మనకి ఒక పరీక్షగా నిలబడతాయి. అంటే ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మనం మరిన్ని జీవిత ఆశయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకు 1వ తరగతి నుండి డిగ్రీ వరకు మనం చదివేటువంటి కాలంలో మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్క పరీక్ష మనం ఉత్తీర్ణత సాధించగలిగినట్లయితే డిగ్రీ స్థాయి వరకు మనం విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మన జీవిత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అన్నట్లయితే భౌతికంగా వచ్చేటువంటి అవరోధాలు, ఆటంకాలు, సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా మన జీవిత ఆశయంలో ఉండేటువంటి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి మనకి ఇవన్నీ కూడా ఒక పరీక్ష స్వరూపంగా మనం పరీక్షిస్తూ ఉంటాయి. అంచేత ప్రతి పరీక్షలో మనం నెగ్గి ఉత్తీర్ణత సాధిస్తే మనం అనుకున్నటువంటి ఆ గమ్యానికి చేరుకొని ఆ ఫలం ఫలితం మనం పొందవచ్చు. ఏ విధంగా అయితే 1వ తరగతి నుండి డిగ్రీ స్థాయి వరకు ఉన్నటువంటి కాలంలో ఉండేటువంటి పరీక్షలన్నీ నెగ్గితే కానీ ఆ డిగ్రీ ఏ విధంగా అయితే మనకు లభించదో అదేవిధంగా మన జీవితాశయంలో మనం ఆశించినటువంటి ఫలితం మనం పొందడానికి కావలసినటువంటి ఈ పరీక్షలన్నీ కూడా మనం ఉత్తీర్ణత సాధిస్తే మన యొక్క గమ్యంలో ప్రయాణం సాగించి మనం జీవితాశయంలో సంకల్పించినటువంటి ఆ యొక్క ఉత్తీర్ణత సాధించి ఆ ఫలాన్ని, ఫలితాన్ని పొందేటువంటి అవకాశం మనకు కలుగుతుంది కాలం అనేటువంటి విషయంలో. ఈ విధంగా మన జీవిత విధానంలో కొన్ని సమయాల్లో కొన్ని రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ మార్పును కూడా మనం స్వీకరించాలి. కొన్ని మార్పులు మనకి ఆనందాన్ని కలిగించవచ్చు మన జీవితంలో, కొన్ని మార్పులు మనకి దుఃఖాన్ని, బాధని, నష్టాన్ని, అనారోగ్యాన్ని మనం కలిగించవచ్చు. ఏది ఏ విధమైనటువంటి మార్పు అయినప్పటికీ మన మనస్సుని దృఢంగా ఉంచుకొని ఆ మార్పును మనం స్వీకరించి ఆ మార్పుకు అధిగమించేటువంటి తగు శక్తిని సమకూర్చుకొని మానసికంగా మనోశక్తిని ఏర్పరచుకొని మనం
మన యొక్క జీవిత ఆశయం వైపు దృష్టి సారిస్తే ఆ ఫలం ఫలితం మనకు లభిస్తుంది. వాటి గురించి మనం తప్పించాలి. మన యొక్క జీవిత విషయంలో ఏదో ఒక అనారోగ్యంలో పరమైనటువంటి విషయంలో తల్లిని కానీ తండ్రిని కానీ లేదా కుటుంబంలో ఎవరైనా మనం కోల్పోయినప్పుడు మనం ఆ బాధలో నిమగ్నం అయిపోయి మనం ఆ బాధతో మనమే మమేకమైపోయి దానిలో నిమగ్నమైపోయి ఉన్నట్లయితే దాని నుండి బయటికి రాలేకపోయినట్లయితే మన యొక్క జీవిత ఆశయం ముందుకు సాగదు. అంచేత అది మన యొక్క జీవిత ఆశయానికి పరీక్షింపబడుటకు ఆ మార్పు అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఏర్పడుతుంది. సామాన్యుడు మొదలుకొని తత్వవేత్త వరకు ప్రతి ఒక్కరూ కూడా జీవిత విధానంలో గమనంలో ఆ మార్పును స్వీకరించవలసిందే. మరి ఆ మార్పును స్వీకరించేటువంటి స్వశక్తి, మనోశక్తి, మనోధైర్యం మనకు ఆ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా, భగవత్ప్రసాదితమైనటువంటి ఆశీస్సు ద్వారా ఏర్పడి మనం జీవితాశయంలో ఆ మార్పును స్వీకరించి మనోశక్తితో మనోధైర్యంతో మన అడుగులు ముందుకు వేస్తూ జీవితాశయంలో ఆ సంకల్పాన్ని పొంది ఆ ఫలాన్ని పొంది తరించినప్పుడు జీవిత గమనంలో మనం నడిచినటువంటి బాటలో ఏర్పడినటువంటి అవరోధాలు, అవాంతరాలు, ఆటంకాలు ఏ విధంగా మనం అధిగమించగలిగాం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందం మనకి ఆ ఫలితం సాధించిన తర్వాత మనకు ఒక ఆహ్లాదకరమైనటువంటి ఆ వాతావరణం మనసులో ఏర్పడి మనకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. ఒక పర్వతారోహకుడు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరాలి అనేటువంటి ఒక ఆశయం పెట్టుకున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి వాతావరణ మార్పులు ఏర్పడినా, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఆ పర్వతాన్ని అధిరోహిస్తున్నప్పుడు ఏర్పడినప్పటికీ తన మానసిక సంకల్పం దృఢంగా ఉండి తన గమ్యంలో ఆ ఫలాన్ని ఫలితాన్ని సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల, లక్ష్యం ఏర్పరచుకోవడం ద్వారా ఆ వచ్చినటువంటి అవరోధాన్ని, ఆటంకాల్ని, ఆయా వాతావరణ మార్పుల్ని ఏవైనప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ తన గమ్యం వైపు అడుగులు వేస్తూ తాను ఆ శిఖరాగ్రం చేరాలి అనేటువంటి ఒక పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదలే తనకు ఒక అద్భుతమైనటువంటి మనోశక్తిని శరీరానికి కూడా ప్రసరింపబడి శారీరక, మానసిక తత్వాల యందు ఒక దృఢత్వం ఏర్పరచుకోవడం ద్వారా తాను ఆశించినటువంటి ఆ పర్వత శిఖరం, ఎవరెస్ట్ శిఖరాగ్రం యొక్క అగ్రభాగం చేరి అప్పుడు కలిగేటువంటి ఆనందం, తాను ఇన్ని అవరోధాల్ని, ఇన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకొని ఈ పై శిఖరం యొక్క అగ్రభాగం చేరగలిగాను అనేటువంటి తన మనోశక్తి ద్వారా తన శారీరక తత్వం దృఢ సంకల్పంతో ఉన్నందున తాను ఈ స్థితికి రాగలిగాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి ఆ పర్వత శిఖరం యొక్క అగ్రభాగం చేరిన తర్వాత ఒక చక్కని తృప్తిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క విషయాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఎవరెస్ట్ శిఖరం యొక్క అగ్రభాగాన్ని చేరటానికి పర్వతారోహకుడు చేసేటువంటి ఆ యొక్క ఉదాహరణ మనం తీసుకున్నప్పుడు మన జీవితం కూడా ఒక ఎవరెస్ట్ శిఖరం యొక్క అగ్రభాగాన్ని చేరాలనేటువంటి జీవిత ఆశయం యొక్క సంకల్పం యొక్క ఫలం ఫలితం పొందాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి మన జీవిత ఆశయంలో ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, దుఃఖాన్ని అధిగమిస్తూ, అవరోధాన్ని అధిగమిస్తూ జీవిత విధానంలో కలిగేటువంటి మార్పులను, ఏ విధంగా అయితే వాతావరణ మార్పుల్ని ఆ పర్వతారోహకుడు అధిగమిస్తూ తన లక్ష్యంతో ఆ శిఖరం యొక్క అగ్రభాగం చేరాలనుకుంటారో అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మార్పులు వచ్చినప్పుడు, ఆ వాతావరణ మార్పులు లాంటి జీవిత మార్పులు మనలో ఏర్పడినప్పుడు ఆ జీవిత మార్పుల్ని మనం స్వీకరిస్తూ మన యొక్క ఆశయం, మన యొక్క గమ్యం ఆ ఫలం ఫలితం పొందాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నట్లయితే మనకు చివరకు ఆ సంకల్పం
ఒక అద్భుతమైనటువంటి మనోశక్తిని శరీర తత్వానికి మానసికంగా ఎంతో దృఢంగా ఉండేటువంటి స్థితిని కల్పించి మనం ఆ ఫలం ఫలితం సాధించే అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా మనం దైనందిన జీవన విధానంలో మనం అద్భుతమైనటువంటి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది ధరించగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంస్కారం ద్వారా ఏర్పడుతుంది. ఈ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన సంస్కారం త్రయీ సాధన ద్వారా మనం పొందే అవకాశం సద్గురు వర్యులు మనకు ప్రసాదించారు. త్రయీ సాధన అన్నప్పుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, ఈ మూడు సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. మంత్ర సాధన శరీర తత్వానికి, జ్ఞాన సాధన మానసిక తత్వానికి, ధ్యాన సాధన ఆత్మతత్వాన్ని పొంది తరించేటువంటి అవకాశం మనలో కలిగిస్తుంది. ఇంచేత మూడు సాధనల ద్వారా మన శారీరక, మానసిక, ఆత్మతత్వాల యందు ఒక అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరింపజేస్తూ అనుభవంలో మన యొక్క జీవన విధానంలో ఏర్పడేటువంటి మార్పులను సంస్కరిస్తూ ఉన్నతంగా మన యొక్క జీవన ఆశయాన్ని, మన యొక్క జీవిత లక్ష్యాన్ని పొంది తరింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ద్వారా మనం పొందగలిగేటువంటి అవకాశం మనం సద్వినియోగపరచుకోగలిగినట్లయితే మనం ఆ యొక్క తృప్తిని, ఆనందాన్ని మన యొక్క జీవిత ఆశయంలో పొంది తరించవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని, కాలాన్ని మన యొక్క జీవన విధానంలో ప్రతిరోజు కొద్ది సమయాన్ని త్రయీ సాధన ద్వారా వెచ్చించి మనం ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి మనోశక్తిని, జ్ఞానశక్తిని, శారీరక దృఢత్వాన్ని, ఆత్మ యొక్క అద్భుతమైనటువంటి ధ్యానం యొక్క శక్తి ద్వారా మన యొక్క దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఆధ్యాత్మిక సంస్కారం మన యొక్క కుటుంబ వ్యవస్థలో ఏర్పరచుకొని, ఆధ్యాత్మిక బాంధవ్యం మన యొక్క కుటుంబ వ్యవస్థలో ఏర్పరచుకోవడానికి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం, ఆ అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరచుకుంటూ సద్గురువర్యుల యొక్క ఆశీస్సులు, మన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మన యొక్క జీవన విధానాన్ని ఎంతో ఉన్నతంగా, సంస్కారవంతంగా తీర్చిదిద్దుకుని తద్వారా జీవిత లక్ష్యాన్ని పొంది తరించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి స్థితి ఆధ్యాత్మిక సంస్కారం ద్వారా పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం నవంబర్ 26వ తేదీ శుక్రవారం నాడు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చక్రవర్తుడు డాక్టర్ ఉండాలేశ్వర స్వామి పశ్చిమ గోదావరి జిల్లాలో దర్శిపర్రు, పెంటపాడు, కే పెంటపాడు, కాకర్లమూడి, కడియద్ద, వీరంపాలెం, తెలుగుచర్ల, ఎల్లగ్రహారం, పుల్లాయిగూడెం, కొత్తూరు, సింగరాజపాలెం, ఆవపాడు తదితర గ్రామాల్లోనూ పర్యటించి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా నవంబర్ 26వ తేదీన దర్శిపర్రు గ్రామంలో స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకుని ఘనంగా సత్కరించి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి కుటుంబం శ్రీ గోపరాజు, సాయి రవికుమార్, శ్రీమతి అనురాధ, కుమార్తె భార్గవి, అల్లుడు వేణుమాధవ్, మనవరాలు సౌగంధి, మనవుడు అఖిల్ కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు శ్రీ గోపరాజు, సాయి రవికుమార్, శ్రీమతి అనురాధ, కుమార్తె భార్గవి, అల్లుడు వేణుమాధవ్, మనవరాలు సౌగంధి, మనవుడు అఖిల్ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి దర్శిపర్రు వాస్తవ్యులు శ్రీ గుండుమోగుల సాంబయ్య, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిరిశాల వాయు సుధాకర్, శ్రీమతి మాధవి కుటుంబ సభ్యులు, శ్రీ ఏపూరి నాగేశ్వరరావు, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ చోడగిరి సోమరాజు, శ్రీమతి గుణసుందరి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరి శ్రీనివాస్, శ్రీమతి రాధా కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని దర్శిపర్రు గ్రామంలో సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ గుండుమోగుల సాంబయ్య గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దిరిశాల వాయు సుధాకర్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ఏపూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, శ్రీ చోడగిరి సోమరాజు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ పాలూరి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దర్శిపర్రు సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి కనకర రామలింగయ్య, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోల శివనారాయణ, శ్రీమతి మాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ కోల వేణు, ఉమామహేష్,
హేమ నాగసాయి శంకర్ కుటుంబ సభ్యులు, శ్రీ పంతం జయరాజ్ శ్రీమతి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బాడపాటి సుబ్బారాయుడు శ్రీమతి కళావతి కుటుంబ సభ్యులు, శ్రీ ఏపూర్ వెంకటరావు శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ దిరిసాల వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దిరిసాల వాయు సుధాకర్ శ్రీమతి మాధవి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల సత్యనారాయణ శ్రీమతి బేబీ కుటుంబ సభ్యులు, శ్రీ సత్యంశెట్టి వెంకటేశ్వరరావు శ్రీమతి అమ్మాజీ కుటుంబ సభ్యులు, శ్రీ మద్దూరి తాతారావు శ్రీమతి జయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కామిరెడ్డి నాగేశ్వరరావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కామిరెడ్డి సుబ్బారావు శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బోడపాటి వెంకటేశ్వరరావు శ్రీమతి మాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ తణుకు హనుమకుమార్ శ్రీమతి రఘుమహాలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరి తాతారావు శ్రీమతి సూర్యకాంతం కుటుంబ సభ్యులు, శ్రీ పాలూరి సత్యనారాయణ శ్రీమతి భావని కుటుంబ సభ్యులు. ఏ విధంగా దర్శపరి గ్రామంలో స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామిని ఘనంగా సత్కరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి శ్రీ గోపరాజు సాయి రవి కుమార్ శ్రీమతి అనురాధ కుమార్తె భార్గవి అల్లుడు వేణుమాధవ్ మనవరాలు సౌగంధి మనవడు అఖిల్ కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గుండుమోగుల సాంపయ్య గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దిరిసాల వాయు సుధాకర్ గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ఏపూర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల్ని, శ్రీ చోడగిరి సోమరాజు గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ పాలూరు శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది దర్శపరి సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలో పెంటపాడు గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మద్దుల రామకృష్ణ సాయిబాబా శ్రీమతి లక్ష్మీ తులసి కుమార్తె మోహిని ఉన్నీసా కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మద్దుల రామకృష్ణ గారి కుటుంబ సాయిబాబా గారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ గొలుగూరి శ్రీనివాస్ శ్రీమతి మంగళలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించగా శ్రీ గొలుగూరి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులను కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెంటపాడు సభ్యులు శ్రీ సరిదే సత్యనారాయణ శ్రీమతి సాయి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లు శివాజీ శ్రీమతి ఉమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి నాగేశ్వరమ్మ శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీమతి సత్తి గౌరీ పార్వతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి శేషారెడ్డి శ్రీమతి నాగవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సత్తి భాస్కర్ రెడ్డి శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ద్వారంపూడి సత్యవతి శ్రీమతి వెంకటరామరెడ్డి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తాడి రంగారెడ్డి శ్రీమతి నాగవరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తాడి వీరభద్రారెడ్డి శ్రీమతి స్వర్ణలత గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పెంటపాడు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ మద్దుల రామకృష్ణ సాయిబాబా గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ గొలుగూరి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావన్ మంది పెంటపాడు సభ్యులకి కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కే పెంటపాడు గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ షేక్ మదీనా గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ షేక్ మదీనా గారిని మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ షేక్ పంటు సాహెబ్ శ్రీమతి చాన్ బీబీ కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ షేక్ పంటు సాహెబ్ శ్రీమతి చాన్ బీబీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కే పెంటపాడు సభ్యులు శ్రీమతి కాసగాని రాజేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ రాఘు రంగనాయకులు శ్రీమతి గాంధీ లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోట శేషతల్పసాయి శ్రీమతి వెంకట అనురాధ గారి కుటుంబ సభ్యులు, శ్రీ సయ్యద్ షాహిన్ షా శ్రీమతి షాహిన్ బేగం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుత్తి భీమిరెడ్డి శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కే పెంటపాడు గ్రామం నుండి స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వాలతో ఘనంగా సత్కరించిన అనంతరం స్వామి శ్రీ షేక్ మదీనా గారిని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ షేక్ పంటు సాహెబ్ గారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కే పెంటపాడు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాకర్లపూడి గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి యానాలపల్లి సభ్యులు శ్రీ తాడి సత్యనారాయణ శ్రీమతి సత్యప్రసన్న దుర్గ కుమారులు ఓంకార్ హేమాంజనేయులు కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి యానాలపల్లి సభ్యులు శ్రీ తాడి సత్యనారాయణ శ్రీమతి సత్యప్రసన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదం ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కాకర్లపూడి సభ్యులు శ్రీ అడప ఇంద్రేశ్వరరావు శ్రీమతి సుమ మరియు వారి కుటుంబ సభ్యులు, కడియద్ద సభ్యులు శ్రీమతి యాతం గంగాభవాని గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కుంచే రాఘవులు గారి కుమారులు వీర వెంకట నాగమునేశ్వరరావు శ్రీమతి నాగలక్ష్మి కుమారుడు కొండరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కడియద్ద నుండి శ్రీ కుంచే తాతిరామస్వామి శ్రీమతి కృష్ణ తులసి కుమారులు ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కడియద్ద సభ్యులకి, అదేవిధంగా కొత్తూరు గ్రామం నుండి శ్రీ తిరుమల వీరాంజనేయులు శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా కొత్తూరు గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులకి
కడియద్ద గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు కూడా స్వామి యొక్క ఆశీస్సులు లభించుగాక. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాకర్లమూడి కడియద్ద సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈ కార్యక్రమం కేపెంటపాడు గ్రామంలో ముందుగా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని ఘనంగా సత్కరించినటువంటి శ్రీ షేక్ మదీనా గారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా మహోన్నతంగా ఆశీర్వదించిన అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ షేక్ పంటూ సాహెబ్ గారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కేపెంటపాడ సభ్యులు, కాకర్లపూడి కాకర్లమ్ముడి సభ్యులు, యానాలపల్లి సభ్యులు, అదేవిధంగా యానాలపల్లి నుండి స్వామిని సత్కరించినటువంటి సాల్వతో సత్కరించిన శ్రీ తాడి సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాకర్లమూడి సభ్యుల్ని, కడియద్ద సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీ భూపతిరాజు, నెహ్రూ రాజు, శ్రీమతి సత్యవతి, కుమారుడు లెనిన్ రాజు, కోడలు మనోజ్, మనవడు హర్షిత్ వర్మ కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ భూపతిరాజు, నెహ్రూ రాజు, శ్రీమతి సత్యవతి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించారు. అనంతరం శ్రీ నడింపల్లి సీతయ్య గారు, కుమారుడు రవివర్మ, కోడలు అరుణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నడింపల్లి సీతయ్య గారిని, వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించారు. అనంతరం తెలుగుచర్ల గ్రామంలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ వెంపల శ్రీనివాస్, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పర్వతం నాగేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ గారి కుటుంబ సభ్యులు, శ్రీ నాయుడు హనుమంతు, శ్రీమతి రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వంకిన శ్రీరామచంద్రమౌళి, శ్రీమతి మృణాలిని గారి కుటుంబ సభ్యులు, శ్రీ డొంకిన రాంబాబు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పర్వతం భావనా ఋషి, శ్రీమతి ఆదిలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా తెలుగుచర్ల గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా వీరంపాలెం గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ భూపతిరాజు, నెహ్రూ రాజు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా శ్రీ నడింపల్లి సీతయ్య గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించిన అనంతరం అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుచర్ల సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైన ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఎల్లగ్రహారం గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ దారపరెడ్డి వెంకన్న, శ్రీమతి చంద్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దారపరెడ్డి వెంకన్న, శ్రీమతి చంద్ర మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోన్నతంగా ఆశీర్వదించారు. అనంతరం శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకటలక్ష్మి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకటలక్ష్మి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లగ్రహారం సభ్యులు శ్రీ దారపరెడ్డి వెంకన్న, శ్రీమతి చంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకటలక్ష్మి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి చిన్న వెంకన్న, శ్రీమతి శాంతకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి ఆంజనేయులు, శ్రీమతి జయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పప్పొప్పుల రామకృష్ణ, శ్రీమతి వీరవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బసిరెడ్డి శ్రీను, శ్రీమతి రాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దెయ్యం సుబ్బారావు, శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉలుసు ఆంజనేయులు, శ్రీమతి శిరోమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చవాకుల రామకృష్ణ, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి తాడి కొండమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి శీలంశెట్టి విజయ కుమార్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లూరి సత్యనారాయణ, శ్రీమతి వెంకటరత్న కుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బొబ్బిలి వీరభద్రరావు, శ్రీమతి నాగ వీర వెంకట దుర్గాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇనుకుర్తి ఆంజనేయులు, శ్రీమతి నాగ వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, ఇప్పాకపాడు గ్రామం నుండి శ్రీ నేదూరి వీర వెంకట మోహన్ రావు, శ్రీమతి ఉమ్మగారి కుటుంబ సభ్యులు, పొల్లాయిగూడు నుండి శ్రీ కన్నూరి శ్రీను, శ్రీమతి కళావతి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లగ్రహారం సభ్యుల్ని, ఉప్పాకపాడు సభ్యుల్ని, పొల్లాయిగూడెం సభ్యుల్ని కూడా స్వామి ఆశీర్వదించారు. ఈ విధంగా ఎల్లగ్రహారంలో ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ దారపరెడ్డి వెంకన్న గారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వాదం పలికిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న యావన్ మంది ఎల్లగ్రహారం సభ్యులకి, ఉప్పాకపాడు గ్రామ సభ్యులకి, పొల్లాయిగూడెం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కొత్తూరు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ ఉప్పు నరసింహమూర్తి, శ్రీమతి మంగాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ ఘట్టం సతీష్, శ్రీమతి రాణి కుటుంబ సభ్యులు, శ్రీ ఘట్టం రామాంజనేయులు, శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ అడప నాగేశ్వరరావు, శ్రీమతి ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ వట్టూరి శక్తిరాజు, శ్రీమతి సూర్యకుమారి స్వామి కుటుంబ సభ్యులు, శ్రీ మాసాబత్తుల ఆంజనేయులు, శ్రీమతి సుజాత గారి కుటుంబ సభ్యులు, శ్రీ బోణ వెంకటరమణ నాయుడు, శ్రీమతి షర్మిలా నాయుడు గారి కుటుంబ సభ్యులు, శ్రీ దోమదారి పవన్ కుమార్, శ్రీమతి హేమనాగేశ్వరి కుటుంబ సభ్యులు, అత్తిల్ నుండి శ్రీ మద్దాల రామకృష్ణ, శ్రీమతి పూర్ణ గారి కుటుంబ సభ్యులు, అత్తిల్ నుండి శ్రీమతి కోడే బేబీ లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, అత్తిల్ నుండి శ్రీ గంటా సీతారామయ్య గారు, శ్రీమతి నాగజ్యోతి గారి కుటుంబ సభ్యులు, బల్లిపాడు నుండి శ్రీ ఆకుల గోపి, శ్రీమతి వెంకటరమణ గారి కుటుంబ సభ్యులు, దువ్వ నుండి శ్రీ చల్లా చంద్రరావు, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కొత్తూరు గ్రామంలో స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొత్తూరు సభ్యుల్ని, అత్తిలి సభ్యుల్ని, బల్లిపాడు సభ్యుల్ని, దువ్వ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం
పశ్చిమ గోదావరి జిల్లా సింగరాజపాలెంలో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి కుమార్తె సాయి ప్రసన్న, అల్లుడు దాన సతీష్, చిన్న కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆశీర్వాదం పలికారు. అనంతరం ఆవపాడు అనేటువంటి గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా సభ్యులు శ్రీ ప్రగడ రామచంద్రరావు, శ్రీమతి లక్ష్మీపార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ వంగ పద్మారావు, శ్రీమతి రత్నకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ప్రగడ సత్యనారాయణ, శ్రీమతి చంద్రావతి కుటుంబ సభ్యులు. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆవపాడు గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నవంబర్ 26వ తేదీన స్వామి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆ గ్రామాల సభా సభ్యులు మరియు గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ చిటికెన మురళీకృష్ణ, శ్రీ కట్టిరెడ్డి షాబాబు, శ్రీ బొండపల్లి శ్రీనివాసు, శ్రీ బడేటి నాగ వెంకట సత్యనారాయణ, డివిజన్ కన్వీనర్లు శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, శ్రీ వల్లూరు రామకృష్ణ, అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారికి స్వామి యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి. అందరూ లేచి నిలబడండి. హారతి వెలిగించి హారతి పళ్ళెం పట్టుకుని స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి, శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గైకొనుము స్వామి హారతి, జయ జయ హారతి. రాజనములోని పేరు పేరు నగూర్చి జయ జయ హారతి. శ్రీ గురుదేవా హారతి, జయ జయ హారతి. గైకొనుము స్వామి హారతి, జయ జయ హారతి. శ్రీ గురుదేవా హారతి.
జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి స్వామి దివ్య హారతి అందరూ స్వీకరించండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. రేపు మరలా కార్తీక మాస పర్యటనలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. శుభం.